ప్రసన్నమైంది. మన ఉనికిని మనం కాపాడుకోవడం మన కర్తవ్యం. జిప్సీ పాటే వీడి ప్రాణం. అయితే ఇతని టాలెంట్ రోడ్ల మీద ఎలక్షన్ పాటలకే పరిమితం అయిపోయింది. మన తమిళోళ్ళవన్నా నీకంటూ ఒకరు వస్తారా, నిన్ను కళ్ళల్లో పెట్టి చూసుకుంటారు, కడ వరకు నీ చెయ్యి పట్టుకు నడుస్తారు. మనం పెళ్లి చేసుకుందామా? మనుషుల్ని మార్చగలిగేదే రాజకీయం. ఇంతకే ఎవడరా నువ్వు? ఏ ఉగ్రవాద సంస్థకు చెందినవాడివి? జరిగిన ఈ అల్లర్లన్నిటికీ నువ్వే కారణమా? సరే మనిషి సార్, మీకు చెప్పేటంత కదా. అమాయకుల్నే జాతి మత కుల రాజకీయ ఘర్షణలకి వాడుకుంటున్నారు, వాళ్ళ జీవితాలతోనే వ్యాపారాలు చేస్తున్నారు. జాతి మతం దేవుడు అని మనలో మనకే గొడవలు పెట్టి అంతా నాశనం చేశారు. ఇండియాలో జైళ్లన్నీ నిరపరాధులతో అమాయకులతో నిండిపోయి ఉన్నాయి. మనం చెప్పింది పోలీసులు చెప్తారు, అన్నీ మనకు అనుకూలంగా ఉన్నాయి. మీరేం కంగారు పడకండి, అంతా నేను చూసుకుంటాను. ఒకటి చిన్నించిన రక్తమే మరొకటికి నుదుడి తిలకం, ఇదే రాజనీతి. మా అమ్మ నన్నని తుపాకీతో కాల్చి చంపిన ఒక ముస్లిం అని చెప్పారు. చేయిని తగలబెట్టి నా భార్య నాకు దూరం చేసింది ఒక హిందూ అని చెప్పారు. తుపాకీలు తోటాలు మమ్మల్ని ఏమి పీకరు. నేను నా గురించి ఆలోచిస్తున్నప్పుడే నాకు అర్థమైంది, ఈ మతం చిన్నోడు పెద్దోడు హిందూ ముస్లిం ఇవేవి మనకు కూడు పెట్టవని.